నేనెందు కని నీ సొత్తుగా మారితిని. కండ్లు మోసి చప్పట్లు ఆరాధన దేవదేవునికి. స్తుతి ఆరాధన ఆరాధన నేనెందు కని నీ సొత్తుగా మారితిని. ఏసయ్యాని రక్తమోచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ఏసయ్యాని రక్తమోచే కడుగబడినందున అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. అహనా ధన్యత ఓహో నా భాగ్యం ఏమని వివరించును ఏమని వివరించును. అహనా ధన్యత ఓహో నా భాగ్యం ఆరాధన ఏమని వివరించును ఏమని వివరించును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. స్తోత్రం ఆరాధన దేవా నీ సొత్తుగా చేసుకున్నావు, నీ ప్రజగా ఎన్నుకున్నావు, నిన్ను ఆరాధించడానికి సేవించడానికి ఘనపరచడానికి. నీ పరిచర్యను తోద ముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తోద ముట్టించుటేనా నియమమాయే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడారైతిని. ఆహనా ధన్యత ఓహో నా భాగ్యమో ఏమని వివరించును ఏమని వివరించును. ఆహనా ధన్యత ఓహో నా భాగ్యమో. చెప్పాలి ఈ మాట, ఈ మాట అందరూ చెప్పాలి. ఏమని వివరించునో ఏమని వివరించునో. ఆహా
धन्यता बहुना भाग्य ये मणि विवरिंतुनु ये मणि विवरिंतुनु నిందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యని రక్తమోచే కడుగబడినందున నిందుకని నీ సొత్తుగా మారితిని ఆరాధన సర్వశక్తుడైన మన దేవుడు తనకు సొత్తుగా మనలను చేసుకున్నందున తన స్వకీయ జనముగా మనలను ఏర్పరచుకున్నందున తన రక్తము తన ఆత్మ చేత మనల్ని నింపినందున స్తోత్రార్పణ స్తుతి ధూపం స్తోత్రయాగం ఆరాధన నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడారైతిని యేసయ్యా శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడారైతిని ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరించును ఏమని చెప్పట్లు ఆహా నా ధన్యత ఓ నా భాగ్యం ఏమని వివరించును ఏమని మరలా ఆహా నా ధన్యత ఓ నా భాగ్యం యేసయ్యా ధన్యత ఓ నా భాగ్యం ఏమని వివరించును ఏమని వివరించును ఎందుకని నీ సొత్తుగా మారుతిని యేసయ్యని రక్తమోచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారుతిని ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పరిశుద్ధాత్మ దేవుడు అత్యంత బలముగా బలమైన గాలి ప్రచండమైన వేడి ఒక నూతనమైన స్వరూపం శబల పబ నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందిదా గ్లోరీ నీలో నేనుండుటే నాలో నీవుండుటే దర్శనానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ
పరిపూర్ణత చెందిదా ఏమని వివరించును ఏమని వివరించును ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును ఆహా నా ధన్యత ఓహో ఏమని వివరించును మారితిని యేసయ్యని రక్తమోచే కడుగబడినందున నేనెందుకని సొత్తుగా మారితిని యేసయ్యని రక్తమోచే కడుగబడినందున ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును ఆహా నా ధన్యత ఆరాధన నా భాగ్యము ఆరాధన ఏమని వివరించును గ్లోరీ ఏమని వివరించును ఆహా నా ధన్యత ఆరాధన 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 ఏమని వివరించును ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును ఏమని వివరించును ఏమని వివరించును ఏమని వివరించును అగ్ని యేసయ్యా మీ ప్రసన్నత యేసయ్యా మీ ప్రత్యక్షత ఇప్పుడే 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 మా మధ్యలో మా మధ్యలో మా మధ్యలో బహుబలముగా 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 కుమరించండి 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 రోగపు శక్తులు కాలిపోవును గాక దయ్యపు శక్తులు వదిలిపోవును గాక శాపపు కట్లు తగ్గిపోవును గాక అంధకారాన్ని పారిపోవును గాక ధన్యత ఓహో నా భాగ్యము ఓహో మా భాగ్యము ఏమని వివరించుమో
ఏమని వివరించుమో ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా దైవాత్ముడా పరిశుద్ధాత్ముడా ఈ ప్రార్థనా మందిరమునకు మీ దాసునికి ఇచ్చిన దర్శన వాగ్దానం ఆమేన్ శక్తి అభిషేకం ఆమేన్ ఒక కృప ఆమేన్ ఈ స్థలానికి వచ్చిన బిడ్డలందరి మీద కురిపించండి ఆమేన్ కురిపించండి ఆమేన్ కురిపించండి ఆమేన్ మా సేవకుల మీద మా సేవకురాండ్ర మీద మా విశ్వాసుల మీద మా సంఘ బిడ్డల మీద మా గ్రామ ప్రజల మీద ఇప్పుడే అగ్ని కురిపించబడును గాక ఆత్మ దిగివచ్చును గాక వెలుగు 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 ప్రతి ఒక్కరి బలహీనతలు ప్రతి ఒక్కరిలో ఉన్న రుగ్మతలు ప్రతి ఒక్కరిని వేధించుచున్న సమస్యలు ప్రతి ఒక్కరిని బాధించుచున్న అపవాది కట్లు యేసయ్య నామములో తెగిపొడును గాక యేసయ్య రక్తములో తునాతును కలవును గాక యేసయ్య ఆత్మ ద్వారా మాడిపోవును గాక యేసు నామములో యేసయ్య వాక్యము ద్వారా పటాపంచలవును గాక యేసు నామములో విడుదల ఆమేన్ స్వస్థత యేసు నామ ఆరోగ్యం యేసు నామ ఆనందం యేసు నామ సంతోషం యేసు నామ సమాధానం యేసు నామ ప్రతి ఒక్కరి జీవితములో ప్రతి ఒక్కరి కుటుంబములో ప్రతి ఒక్కరి గృహములో దిగివచ్చును గాక ఆమేన్ క్రొత్తగా వచ్చిన వారాలు చేస్తున్న నీ మందిరాన్ని ఎప్పుడు విడవకుండా పాల్గొంటున్న ఈ మీ బిడ్డలందరి జీవితాల్లో వారి కుటుంబాల్లో ఆత్మీయ జీవితాల్లో రెండంతలుగా నూతన కృప అనుభవించుదురు గాక ఆమేన్ ప్రార్థనా జీవితములో స్తుతి ఆరాధన అనుభవములో ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించబడుదురు గాక ఆమేన్ విశ్వాసములో వాక్యములో ఇంకా ఇంకా ఎదిగించబడుదురు గాక ఆమేన్ అద్భుతాలు పొందుకొనుదురు గాక ఆమేన్ ఆశ్చర్య కార్యాలు అనుభవించుదురు గాక ఆమేన్ నీకు సాక్షులుగా జీవించుదురు గాక ఆమేన్ నా తండ్రి వాగ్దాన అభిషేకము రక్షణ ద్వారము పరిచర్యకు వాగ్దాన అభిషేకము ఆమేన్ ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కరిలోన ప్రతి కుటుంబములో ప్రతి గృహములో ఆమేన్ నూరంతులుగా క్రియ జరిగించును గాక ఆమేన్ అద్భుతాలు పొందుకొని దేవుని కొరకు సాక్షులుగా మారుదురు గాక ఆమేన్ వీరందరి ద్వారా దేవుని నామము మహిమ పరచబడును గాక ఆమేన్ స్తోత్రం 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 నీ కృపే మాత్రం తక్కువ చేయలేదు నీ కృపే మాత్రం తక్కువ చేయలేదు మా సేవక బృందాన్ని అయ్యా చిన్నలు పెద్దలు యవనస్తులు మా బిడ్డలందరినీ దీవించమని మీ రక్తములో భద్రము చేయమని ఈ లైవ్ ద్వారా ఎవరైతే ఏకీభవిస్తున్నారో ఈ ఆరాధన యొక్క శక్తి ఈ యొక్క ఆరాధన యొక్క బలం వారందరూ కూడా పొందుకొని నీ సాక్షులుగా జీవించినట్లుగా కృప చూపించమని చివరిగా హస్తనిక్షేపణ చేసి అందరి కొరకు ప్రార్థించుచుండగా ఆ క్షణంలో ఆ సమయంలో కూడా మీ హస్తము తోడుగా ఉంచి అందరినీ స్వస్థపరిచి దీవించి ఆశీర్వదించి వారు వారి గృహాలకు పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.